రెండు రోజుల క్రితం టీడీపీ తీర్థం పుచ్చుకున్న వంగవీటి రాధా తన అభ్యర్థిత్వంపై అధినేతతో చర్చలు జరుపుతున్నారు. సీఎం చంద్రబాబుతో భేటీ అయిన వంగవీటి రాధా మచిలీపట్నం లేదా పెడన సీటు కోరుతున్నారు. ఈ రెండింటిలో ఏదో ఒక సీటు నుంచి రాధా పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు మదనపల్లి వైసీపీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి సైతం చంద్రబాబుతో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. రెండు రోజుల క్రితమే టీడీపీలో చేరిన వంగవీటి రాధా పెడన లేదా ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి సంబంధించి పోటీకి సంబంధించి అధినేతతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి సైతం చంద్రబాబుతో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు నాయుడు తెలుసుకుందాం. ఎంపీ రావు చెప్పండి, ప్రధానంగా వంగవీటి రాధా ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి సంబంధించి ఆయన ఆసక్తి చూపిస్తున్నారు? వంగవీటి రాధా రెండు రోజుల క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే ఆయన మొదటి నుంచి కూడా పార్టీలో చేరడానికి ముందు నుంచి కూడా వంగవీటి రాధా ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దాని మీద అనేక ఊహాగానాలు కూడా వస్తున్నాయి. కాసేపు ఆయన మచిలీపట్నం ఎంపీగా బరిలో దిగుతారని, ఆ తర్వాత అనకాపల్లిని కాసేపు, ఆ తర్వాత నరసరాజుని కాసేపు, ఇలా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. కొద్దిసేపు అయితే లేదు ఎంపీగా కాదు ఎమ్మెల్యేగా వెళ్తున్నారు, ఆయన కృష్ణా జిల్లాలో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతారని చెప్పి కూడా ప్రచారం జరిగింది. సో మొత్తం చెప్తే ఆయన ఎక్కడి నుంచి దిగుతారు, ఎంపీగా దిగుతారా ఎమ్మెల్యేగా దిగుతారా అనేది ఇంకా సందిగ్ధంలోనే ఉంది. అయితే నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేసినటువంటి తొలి విడత అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో కృష్ణా జిల్లాలో పెడన స్థానం ఖాళీగా ఉంది. ఇదే సమయంలో మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కొనకళ్ళ నారాయణ తాను ఈసారి ఎంపీగా పోటీ చేయను అని కూడా చెప్తున్నారు. సో ఈ రెండు స్థానాల్లోనే వీరిద్దరిని కూడా ఎడ్జస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ మచిలీపట్నం ఎంపీ స్థానానికి నారాయణను పంపిస్తే ఖచ్చితంగా పెడన అసెంబ్లీ స్థానం నుంచి వంగవీటి రాధాను బరిలోకి దించేటటువంటి అవకాశం ఉంది. ఒకవేళ లేదు అంటే కనుక వంగవీటి రాధాను మచిలీపట్నం ఎంపీ స్థానానికి పంపించి పెడన అసెంబ్లీ స్థానానికి కొనకళ్ళ నారాయణని పంపించే అవకాశం ఉంది. ఈ రెండు స్థానాల్లో వీరిద్దరికి కూడా ఎడ్జస్ట్ చేయనున్నారు. ఒకరు దానికెళ్తే ఇంకొకరు వేరే దానికి వెళ్ళే విధంగా కూడా. ఇప్పుడు మాక్సిమం మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే అటు రాధా మచిలీపట్నం ఎంపీ లేదా నడన అసెంబ్లీకి పోటీ చేస్తారని ఇక్కడ ప్రచారం జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మొదటి విడత ఎంపీ అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటిస్తారు. కాబట్టి దాంట్లో దీని మీద మరి కొంచెం స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. మచిలీపట్నం అభ్యర్థికి సంబంధించి కొంచెం స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఇది వంగవీటి రాధా ఎంపీ. ప్రధానంగా మదనపల్లి వైసీపీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి కూడా చంద్రబాబుతో భేటీ అయినట్లుగా తెలుస్తోంది, దీనికి సంబంధించి సమాచారం ఏంటి? కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నివాసానికి ఆయన వచ్చారు. మదనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు, వైసీపీకి చెందిన దేశాయి తిప్పారెడ్డి. మరి అంటే ముందు నుంచి కూడా ఆయన పార్టీలో చేరతారు అని కూడా ఎక్కడ ప్రచారం జరగలేదు. కానీ సడన్ గా ఆయన ఈ రోజు మొదటి విడత టీడీపీ అభ్యర్థుల జాబితా ప్రకటించారు, రేపేమో వైసీపీ అభ్యర్థుల జాబితా కూడా ప్రకటిస్తున్నారు. ఇటువంటి సమయంలో సడన్ గా మదనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి చంద్రబాబు నివాసానికి రావడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఆయన మరి కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అవుతున్నారు. చంద్రబాబుతో భేటీ అయ్యారు అంటే ఖచ్చితంగా ఆయన పార్టీలో చేరడానికి చంద్రబాబుతో భేటీ అవుతున్నారు అని చెప్పి కూడా టీడీపీ వర్గాలు అయితే చెప్పుకుంటూ వస్తున్నాయి. మరి ఆయన వన్స్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చి ఒక వేరే పార్టీ అధినేతను కలిశారంటే ఖచ్చితంగా ఆ పార్టీలో చేరడానికి ఆయన సుముఖంగానే ఉండే వచ్చినట్టుగానే మనం కూడా అనుకోవచ్చు. మరి కాసేపట్లో చంద్రబాబుతో భేటీ తర్వాత ఆయన పార్టీలో ఎప్పుడు చేరే దాని మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా టీడీపీ అభ్యర్థుల జాబితాలో మదనపల్లి స్థానానికి సంబంధించి అభ్యర్థిని ప్రకటించకపోవడంతో దేశాయి తిప్పారెడ్డి టీడీపీలో చేరిన తర్వాత మదనపల్లి టీడీపీ అభ్యర్థిత్వాన్ని తిప్పారెడ్డికి అప్పగించే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో అయితే ప్రచారం జరుగుతుంది. మరి కాసేపట్లో తిప్పారెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ కానున్నారు. రైట్, థ్యాంక్ యూ ఎంపీ.